నా పేరు అంజీ యాట, చందాపూర్ మా గ్రామం. మేము వంశకృష్ణ సార్ కోసం గత 20 ఏళ్ళ నుంచి మా నాన్న మేము అంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాము. మొన్న ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో చాలా చాలా మేము టీఆర్ఎస్ కార్యకర్తలతో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. అయినా కానీ సార్ కోసం ఎక్కడ ఎవరికి తల వంచకుండా కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే మేము పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా చందాపూర్ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ లీడర్లు మమ్ములా చాలా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా రాను రోజుల్లో బుద్ధి చెప్తాం వాళ్లకు. అదేవిధంగా నల్లమల్ల ముద్దుపిల్ల డాక్టర్ వంశకృష్ణ సార్ గారు 50,000 మెజార్టీతో మాకు ఏదైతే గతంలో చెప్పడం జరిగింది, 50,000 మెజార్టీతో మనం గెలుస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గెలవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మా సార్కు ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే మినిస్టర్ ఆరోగ్య శాఖ మినిస్టర్ ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన వాసులు కానీ తర్వాత అక్కడ ఉన్న చెంచులు వీళ్ళందరికీ కరెక్టు వైద్యం అందాలంటే ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చెందాలి. వంద పడకల హాస్పిటల్ కట్టడం జరిగింది, కానీ ఆ వంద పడకల హాస్పిటల్లో కరెక్ట్ అయిన ఒక ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి సారుకు ఆరోగ్య శాఖ మంత్రి ఇస్తే ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సార్ ఖచ్చితంగా ఇవ్వాలని మా యొక్క కోరిక. అదేవిధంగా ఈ మన నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి సార్ గారు ఈ ప్రాంతవాసి కాబట్టి దీనిపై కొంచెం దృష్టి పెట్టాలని మా యొక్క కోరిక. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అభివృద్ధి చేసినామని చెప్తే ఏమి అభివృద్ధి చేసారు, ఎక్కడ ఏమి అభివృద్ధి చేయలేదు. ఎంతసేపు ఉన్నా పెత్తందారులు ఉన్నారు, గరీబులనే ఉన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయన్నారు. ఎక్కడ మారిన బతుకులు, ఎక్కడ మారలేదు. నిరుద్యోగుల తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారు డబ్బులు పెట్టి, కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు, పేపర్ లీకేజీలు. అదేవిధంగా డాక్టర్ వంశకృష్ణ సార్ కోసం ఇక్కడ ఉన్న అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ ప్రజలు బాగా కష్టపడి ఎక్కడ ఎవరికి అమ్ముడు పోకుండా ఓటే లక్ష్యంగా ఈ అవినీతి పాలన ఏ విధంగా ఉందో దాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ అనేది ఎక్కడ మిస్టేక్ కాకుండా ఒరిజినాలిటీగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా రేపు 10 తారీఖు రోజు 11 గంటలకు మన అచ్చంపేటలో విజయోత్సవ ర్యాలీ ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్క కార్యకర్త యువ నాయకులు అందరూ వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మీ అందరూ అచ్చంపేట బిడ్డలకు మరోసారి ధన్యవాదాలు. ఎందుకంటే మన ప్రాంతవాసి గుర్తించి గెలిపించడం జరిగింది. ఇది మనమంతా చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకొని అందరం కలిసిమెలిసి పనిచేయాలని కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.